వెళ్ళిపోయాడు సత్య. నన్ను వదిలేసి వెళ్ళిపోకు మహి. ఎక్కడికి పోన్లే, వాటర్ తెస్తావు కూర్చో. తాగు. ఏంటి సత్య ఇది, నువ్వే కదా మన ఇద్దరిలో స్ట్రాంగ్, ఎప్పుడు ధైర్యంగా ఉండేదానివి, ఏంటిది? నేను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అంటే వాడు సడన్గా ఇంటికి కాల్ చేసేసరికి భయమేసింది. సరేలే, ఇక మీదటన్నా జాగ్రత్తగా ఉండు. ఇంటి దాకా డ్రాప్ చేయనా? పర్లేదు, నేను వెళ్తా. పక్కా పర్లేదా? సరేరా, వెళ్ళగానే కాల్ చేయి. సరే, ఓకే, బాయ్. ఇంకా దాని గురించి ఆలోచించగా. తల బత్తలేకపోతుంది. రాధా, కాఫీ తీసుకురా. రాదలేదు కదా. రే రాహుల్, నువ్వన్నా కాఫీ తీసుకురారా? నిన్నేరా, మాట్లాడుతుంటే పలకమేంటి? రే రాహుల్, వాడు కూడా లేడు కదా. ఛా, సాధించేసావు కదా. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందేమో నీకు. నా లైఫ్లో రాదొచ్చేసరికి నా దరిద్రం అంతా వెళ్ళిపోయింది అనుకున్నా. కానీ మళ్ళీ నువ్వు ఈ రేంజ్లో కంబకిస్తావని నేను అస్సలు ఊహించలేదు. నీ ఆకలి తీరిందా, లేదా ఇంకెవరన్నా తీసుకెళ్ళిపోతావా? ఛే, బతుకు. నీ మీద కూడా నమ్మకం లేకుండా చేసుకున్నావు కదా. ఎంత పని చేసావే, ఆఖరికి నన్నే బలి చేసావు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఊరికి వెళ్ళలేను, జోబులో ఒక్క రూపాయి కూడా లేదు. ఏం చేయాలి నేను ఇప్పుడు? నేను స్టార్టింగ్లో చూసి నేను నీ లైఫ్లో మర్చిపోలేను అనుకున్నా. నిజంగా నా లైఫ్లోకి ఎప్పటికీ మర్చిపోలేకుండా చేసావు. మర్చిపోను సత్య, ఎంత పని చేసావే, నిన్ను అస్సలు వదిలేదే లేదు. ఏంటి దేవుడా, కొట్టు బట్టలతో నన్ను బయటకు పంపించావు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవే. మహి, ఓ పడుకున్నావా? ఏమైనా తిన్నాడో లేదో, ఏదో ఒకటి చేసిన తర్వాత లేపుదాం. ఏ మహి, మహి లేరా, లేరా మహి, లే. సత్య, నువ్వెప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చానురా. ఏమైనా తిన్నావా? ఏం లేదే. దా, అందాక తిందుగాని. వద్దే, ఆకలిగా లేదు. రా మహి. ఏంటి మహి, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అమ్మాయండి, నేనే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నాను. తిను మహి. వద్దే. పో, నేను తినిపించనా? ఆగు, నేను తినిపిస్తా. చాలా, ఇంకా చాలా. సరే, ఇదొకటే లాస్ట్ ముద్ద, తిను. ఉండు, చేయి కడుక్కొని వస్తాను. నిద్ర వస్తుందా, పడుకుంటావా? దా, పడుకో. మహి, వింటున్నావా? నువ్వేమనుకోకపోతే ఒకటి చెప్పనా? మన ఇద్దరమే ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. ఎవరెవరో వచ్చారు, చూడు ఎలా అయిపోయాము. నిన్నిలా చూస్తే నేను బాధపడ్నా. సారీ సత్య. సారీ ఏంట్రా కొత్తగా, అవన్నీ వద్దు. కానీ ఇంకా మీద మన ఇద్దరి మధ్య ఎవరు వద్దు. సరే సత్య. అమ్మయ్యా, మొత్తానికి సాధించాను.
అయితే నా మహి గుడ్ బాయ్. అయ్యో అప్పుడే సిక్స్ అయిపోయింది. మహి నువ్వు పడుకో, నేను వెళ్ళాలి. సరే సత్య. బావా, నువ్వేమనుకోకపోతే నీకు విషయం అడగొచ్చా? అడగరా. తప్పుగా అనుకోకూడదు, నన్ను తిట్టకూడదు. సర్లే అడుగు. సత్యకు నువ్వంటే చాలా ఇష్టం కదా, నీకు కూడా తనంటే ఇష్టం కదా, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటది. నీకెప్పుడు తన మీద ఫీలింగ్స్ రాలేదా? రే తిట్టనని చెప్పావు. రే అసలు ఏం క్వశ్చన్ రాది, తన నా ఫ్రెండ్ రా, తన గురించి అలా అలా ఆలోచిస్తాను. అంటే తను నీకు ఎప్పటికీ ఫ్రెండే అంటావు? అవును. నిజంగానా? మళ్ళీ మనసు మార్చుకోకూడదు. రే ఓకే. అయినా ఎందుకినిసార్లు అడుగుతున్నావు? ఏ ఏం లేదురా, నార్మల్గానే. నిజం చెప్పరా, నీకు తనంటే ఇష్టం కదా? ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు? ఓ అవునా, వదిలే, ఎంతైనా నువ్వు ఫ్రెండ్ కదా, హెల్ప్ చేద్దాం అనుకున్నా. మావా నిజంగా హెల్ప్ చేస్తావా? మావా ప్లీజ్ రా, మమ్మల్ని ఇద్దరిని కలుపుతావా? ఏంట్రా ఇది, ఇందాక ఏం లేదన్నావు? అది ఏంటో కరెక్ట్గా చెప్పు. ఏముందిరా, బాగుంది కదా, నచ్చకుండా ఎలా ఉంటుంది? రోజూ చూస్తుంటాను, ఎక్కువగా ఇష్టం. అయినా తను నేను ఎప్పుడూ కేర్ చేస్తుంటుంది కదా, నన్ను కూడా అలా కేర్ చేస్తుంటే ఎంత బాగుంటుందో. బంగారం రా తను. అబ్బా ఏంట్రా, ఎంత ఫీలింగ్స్ పెట్టుకున్నావా, మరి చెప్పరా తనకి? వద్దురా, తన రేంజ్ వేరు, తను నాతో మాట్లాడమే నీదయా. నువ్వు లేకపోతే నన్ను దేకను కూడా దేకేది కాదు. తను చేయి పట్టుకోవడానికి కూడా నేను సరిపోనురా, దేవతరా తను. ఇన్ని రోజులు తనతో ఇంత టైం స్పెండ్ చేశాను, నాకు అది చాలరా. తను నన్ను కొడుతుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, అందుకే కావాలని ఏదో ఒక ఎదపని చేసేవాడిని. తను నన్ను కొడుతుంటే బాగా ఓన్ చేసుకుని ఏదో పిల్లం ముగ్గురిని కొడుతున్నట్టు ఫీల్ అయ్యేవాడిని. సరే ఒకసారి అడిగినా, మాట్లాడినా? రే ఊరుకోరా, తన రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి, ఇన్ని రోజులు తనతో టైం స్పెండ్ చేశాను కదా, ఆ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఉండిపోతాలే. ఇక్కడేదో జరుగుతుంది. రాహుల్ తను దేవతలో చూస్తాడు, కానీ వాడిలో చేశాడంటే నమ్మడానికి కష్టంగా ఉంది. అయినా మొన్నటి నుంచి వాడేదో చెప్పాలనుకున్నాడు, నేనే వినలేదు. ఒకసారి వాడితో మాట్లాడాలి. ఇదేంటి స్విచ్ ఆఫా? వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఒకసారి నేనే వెళ్ళి చూస్తాం. రాహుల్, రే రాహుల్, రాహుల్ లేవరా? ఎందుకు వచ్చావరా? థ్యాంక్ గాడ్, ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఎక్కడ కలవా అనుకున్నా, కనిపించావు. ఆయన నేను ఊరెళ్ళకి నా దగ్గర డబ్బులు లేవు కదరా, అందుకోసమే మన రూమ్ దగ్గరలోనే ఉన్నా. రే సారీ రా, నువ్వు అలా చేసిండవని నాకు తెలుసు. బావా నువ్వు నన్ను నమ్ముతావు కదా, నేను తను ఏం చేయలేదురా, తనే డ్రామా చేసింది. కానీ తనకి ఎందుకు నీ మీద కక్ష ఏంట్రా? నిజం చెప్పేస్తానని. నిజమా? ఏంటా నిజం? రాధ గురించి. రాధ గురించా? ఏంటది? రాధ చాలా మంచి అమ్మాయి రా. ఫస్ట్ సత్య తను నమ్మేలా చేసుకుంది, ఆ తర్వాత నీ మీద లేనిపోయినవి చెప్పి తనకు నీ మీద అసహ్యం వచ్చేలా చేసింది. అదేంటో తెలియక మీ ఇద్దరు గొడవపడ్డారు, నువ్వేమో నన్ను తిట్టి పంపించేశావు. మరి అంతలా ఏం చెప్పిందిరా బావా? అది పర్లేదు చెప్పరా. మీ ఇద్దరి మధ్యలో ఏవేవో జరిగాయని ఇండైరెక్ట్గా చెప్పిందిరా? ఏంటి అలా చెప్పిందా? ఇదొక్కటే కాదురా. ఇంకేం చేసింది? రాధను చంపడానికి కూడా ట్రై చేసింది. రే
వింటున్నా కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. రే నిజంరా, ఇలాంటి టైంలో ఎవడన్నా అబద్ధం చెప్తాడా? ఆ రోజు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను కదా. అంటే ఆ రోజు తను తినాల్సిన పాయిజన్ నీకొచ్చిందా? రాలేదురా, నేనే తిన్నా. ఏంటి? అవునరా, తెలుసుకోడు ఎలా ఊరుకోను. నీకు రాదంటే చాలా ఇష్టం, అది నాకు తెలుసు కదా. తనకేదైనా అయితే నువ్వు తట్టుకోలేవు కదా. అరే సారీ రా. అయినా సత్యలా చేస్తుందా? ఛీ, తన మీద సహాయం వేస్తుందిరా రాహుల్. అసలు తన్నే రేపు వస్తుంది కదా, రాణి తన సంగతి చెప్తాను. బావా, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన సత్య గురించి కాదురా, రాధ గురించి. అయినా చంపేదాకా ఎలా వెళ్ళిందిరా? మనుషుల ప్రాణాలకు విలువ లేదా? రే ఊరుకోరా, బాధపడకు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. సరే ముందింటికి వెళ్దాం పద. రే బా, ఏమైనా తిన్నావా? ఏం తినలేదురా. సరే ఫ్రెష్ అయ్యారా? ఏదో తిందాం. సరే బా. అబ్బా, స్నానం చేస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. రే బా తిందాం పద. రే బా, ఏం ఆలోచిస్తున్నావురా? అదేరా, తన గురించే. ఇలా చేస్తుందని అనుకోలేదు. పొసెసివ్ అని తెలుసు, కానీ మరింత సైకో పొసెసివ్ అనుకోలేదురా. అవునరా, చాలా తప్పు. అసలు ఏం పెర్ఫార్మెన్స్ చేసిందిరా? ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్. అదే కరెక్టేరా, తన ఏడుపు చూసి నిజమే అనుకున్నా. అమ్మాయిలు ప్రాణాలకే హానికరం రోయ్. పోనీలేరా. పోనీలే అని వదిలేస్తామా? బదిలేయడమే పెద్ద శిక్షరా తనకి. ఫస్ట్ రాధకి ఇదంతా చెప్పి తనతో మాట్లాడాలి. మావా, రాధది పెద్ద మ్యాటర్ ఏం కాదురా, నేను చెప్తా ఒప్పేసుకుంటది. దీన్ని ఏం చేయాలో ఆలోచించు. ఏం చేద్దామేంట్రా, రేపు కాల్ చేసి పిలుస్తా. ఎందుకు చేసావని అడుగుతా. తర్వాత తర్వాత ఇంకేముంది, తన సారీ చెప్తుంది, నువ్వు సరే అనిస్తావు. అంతే నాకు వచ్చిన ఎవరు. రే మీ మావా, నేను నిన్ను తట్టట్లేదు. సరే మరేంటి బావ ఇది, తను ఎంత చేసింది నీకు తెలిసింది కాబట్టి ఓకే, లేకపోతే నైట్ అంతా అక్కడే ఉండాల్సి వద్దును. అసలే దెయ్యాలు వేసుకునే టైము, నేను దొరికింటానా నన్ను వేసేసిందును. ఏంట్రా, నువ్వే ఇదంతా చేసావని చెప్పినా తను ఒప్పుకోదురా, తన గురించి తెలుసు కదా నీకు. అవును, అందుకోసమే తను నోటితో తానే ఇదంతా చేశానని ఒప్పుకోవాలి. ఏ అదెందుకు ఒప్పుకుంటుందిరా, తనకైనా పిచ్చా? పిచ్చి కాదు మావా, భయం. తనకి భయం ఏంట్రా, తను చూస్తేనే మనం ఇంకా భయపడతాం కదా. తెలుసు బావా, కానీ దెయ్యం అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా. కరెక్టే, గాని ఇప్పుడు దెయ్యాలు ఎక్కడ దొరుకుతాయిరా? రే నిజంగానో నీకు నాక. రే రే ఏంట్రా, అసలు నీకు బుర్ర ఉందా లేదా? దెయ్యంకి భయపడుతుందంటే దెయ్యం ఎక్కడ దొరుకుతుంది అంటావేటి? అయినా అదే పెద్ద దెయ్యం రా, దాని ముందు ఏ దెయ్యం వస్తుంది? కరెక్టే కరెక్టేట్రా, నీ దగ్గర అరిసి అరిసి నేను పోయేలా ఉన్నాను. సరే సరే అంటావేంట్రా? మరి ఇంకేంట్రా? రే తన మీద బ్యాడ్గా చెప్పింది కదరా, సో నేను చచ్చిపోయి దెయ్యం అయ్యానని చెప్పి నాటకమాడి రేపు దాన్ని భయపెట్టిస్తా, దెబ్బకి నిజం చెప్పేస్తుంది. ఓకే ఐడియా బాగుంది, కానీ వాలంటీకి నువ్వెలా వెళ్తావు? రే నేనెందుకు వెళ్తారా, ఇంకా నయం, నువ్వెలా చేస్తావు అనలేదు. అవును నువ్వెలా చేస్తావు? రే ఆపా, తనకు రేపు నేను ఒంటరిగా ఉండలేకపోతున్నా, నిన్ను కూడా నిద్ర రాలేదు, ఆ తర్వాత ఎవడో కాల్ చేసి నేను పోయానని చెప్పు. అయ్యో నేనే పంపించేశాను కదా, దానివల్ల పోయాడని కొంచెం డ్రామా చెయ్యి. రాత్రికి తను ఇక్కడ పడుకునేలా చెయ్యు, రేపు మిగతాది నేను చూసుకుంటా. సరే సరే దా తిందాం పద. మహి మహి, ఏమైంది అలా కూర్చున్నావు? మాట్లాడరా, ఏమైంది? నేను తప్పు చేశానే. ఇంటి కొంపతీసి రాహుల్ గురించి తెలిసిపోయిందా? ఏమైంది? నేను అలా చేయకుండా ఉండాల్సింది. మూసుకొని పాయింట్కి రాబే. ఏం చేసావురా? రాహుల్ అలా పంపకుండా ఉండాల్సింది. ఓహో, పంపించకుండా ఇక్కడే పెట్టుకోవాల్సింది. ఛీ, నువ్వు ఇలా ఆలోచిస్తావు అనుకోలేదు. ఇంత జరిగినా వాడికే సపోర్ట్ చేస్తున్నావు? అలా కాదు, అసలు వాళ్ళంటి వాళ్ళే ఫ్రెండ్స్ మధ్యలో పుల్లలు పెడతారు. నాకు పుల్లలు ఏరుకోవడమే రాదు, మళ్ళీ పుల్లలు పెడతానా? రాహుల్ చనిపోయాడురా. ఏంటి చనిపోయాడా? ఎప్పుడు, ఎలా? ఇప్పుడు కొంచెం తడబడుతుంది. నిన్న నైట్ అంట ఇందాకే కాల్ చేశారు. ఎవరు? అవునెవరు? పోలీస్. ఏంటి పోలీసా? ఏమన్నారు? వాడు ఫోన్లో లాస్ట్ కాల్ నాకే ఉందంట, నేను రిసీవ్ చేయలేదు, కాల్ చేసిన 2 hours చనిపోయాడంట. వావ్, వాట్ ఇంటెలిజెంట్ బాయ్. అసలు ఏమన్నారు, ఎలా జరిగిందంట? యాక్సిడెంట్ అంటున్నారు, కానీ సూసైడ్ ఏమో అని వాళ్ళ డౌట్. అవునా? నాకెందుకో సూసైడ్ అనిపిస్తుంది. ఊరికి వెళ్ళలేడు, చాలా అప్పులు చేస్తాడు. ఇప్పుడు నా పరువు తీయాలా?
పైగా నేను ఇంట్లోంచి పంపించేస్తానన్న గిల్ట్తో అలా చేసి ఉంటాడు. ఏ అలా ఎందుకు చేస్తాడు? ఎవడికి తెలుసు, నాకేది ఎలా ఉంది, ఈరోజంతా నాతోనే ఉంటావా? ఉంటాను. సరేరా, పొద్దున్నుంచి ఎదకలా ఉంది, టీవీ పెడతావా, కొంచెం రిలాక్స్ అవుదాం. వేరేది పెడతాను. మార్చు. ఏదో ఒకటి పెట్టి సత్య. ఏంటిది, అన్ని ఇవే వస్తున్నాయి. మనం సెట్ చేస్తే రాదా ఏంటి? అన్ని దెయ్యాలు వేయరా అంటే ఈయనొక్కడికి ఈ సాంగ్ కూడా ఇస్తాడు. ఇక్కడే ఉండు, నీళ్ళు తీసుకొని వస్తాను. రే కరెక్ట్గా భయపెట్టరా. ఈడేంటి రాహుల్లా ఉన్నాడు. నమ్మించు, దెయ్యాల టాపిక్ ఎత్తి అలా అయితేనే భయపడుతుంది. ఓకేనా? సరేరా. మహి ఎవరితో మాట్లాడుతున్నావు? నేనెవరితో మాట్లాడుతున్నా? ఎవరు లేరు. లేదు, నేను ఇక్కడ ఎవరినో చూశాను. లేదు సత్య, నేనెందుకు అబద్ధం చెప్తాను? మరి నేను చెప్తానా? ఎందుకు ఎవరిని చూసావు? రాహుల్ని చూశాను. అమ్మో, నిజంగా చూసిందా? ఏంటి రాహుల్నా, ఎలా, ఎక్కడ చూసావు? అక్కడ నీళ్ళు తాగుతుంటే సౌండ్ వచ్చి చూసా, మిర్రర్లో కనిపించింది. ఏంటి మిర్రర్లో చూసావా? సత్య నిజం చెప్పు, నిజంగానే మిర్రర్లో చూసావా? అవును. షిట్, ఏమైంది ఇప్పుడు? సత్య రాహుల్ డైరెక్ట్గా కనపడాలి కానీ మిర్రర్లో కనిపించాడంటే. అంటే రాహుల్ దెయ్యమయ్యాడంటావా? అవును సత్య. మరి ఇక్కడెందుకున్నాడు? నా వల్లే, నేను తను పంపించడం వల్లే కదా వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. నన్ను చంపేద్దామని వచ్చాడేమో. ఏంటి